నమ సర్వేభ్యః. సుశ్లోక సంస్కృత శ్లోక అనే శీర్షికన ఇప్పుడు మనం మరొక అందమైనటువంటి సంస్కృత శ్లోకాన్ని నేర్చుకున్నాం. ఈ శ్లోకాన్ని భాస మహాకవి రచించాడు. ఇది ఆయన రచించినటువంటి ప్రతిమా నాటకంలోది. భాసుడు కాళిదాసు కంటే ముందువాడు. ఈ శ్లోకం ద్వారా రాముని యొక్క గుణగణాలు ఎంత గొప్పవో మనం తెలుసుకోవచ్చు. ఈ నాటకంలో రామునకు పట్టాభిషేకం జరగనుంది, కానీ ఎవరో ఎవరి చెవిలోనో ఏదో ఊదారు, అందువల్ల అకస్మాత్తుగా పట్టాభిషేకం ఆగిపోయింది. ఆ విషయాన్ని అంతఃపుర పరిచారకుడు రాముని దగ్గరికి వచ్చి వివరించాడు. ఓ రామ, ఇది స్వజనుల వల్ల జరిగింది, నీ పినతల్లి అయినటువంటి కైకేయి యొక్క మాట వలన నీ పట్టాభిషేకం ఆగిపోయింది అని చెప్పినప్పుడు రాముడు ఎంత అద్భుతంగా స్పందించాడో ఈ శ్లోకాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. రాముడు అన్నాడు, అయ్యా, దీనివల్ల నాకు మేలే జరిగింది అన్నాడు. ఆ మేలేమిటో తెలుసుకునే ముందు ఈ శ్లోకాన్ని తెలుసుకుందాం. వనగమన నివృత్తి పార్థివస్యైవ తావతు మమ పితృపరవత్త బలభావస్యైవ నవనృపతి విమర్శే నాస్తి శంకా ప్రజానాం అదనజ పరిభోగై వంచితాః భ్రాతరో మే. వనగమన నివృత్తి పార్థివస్యైవ తావతు. ఈ పట్టాభిషేకం ఆగిపోవడం వల్ల మా నాన్నగారు వనానికి వెళ్ళేటువంటి ఇబ్బంది నాకు తప్పింది. ఇంతవరకు నేను రాజునైతే మా తండ్రి గారు వనానికి వెళ్ళిపోతారని బాధపడుతూ ఉండేవాడిని. ఆ బాధ నాకు తప్పింది. ఇక రెండో విషయానికి వస్తే, మమ పితృపరవత్త బాలభావస్సయ్యేవ, నేను ఆకుచాటు పిందిల, తండ్రి చాటు బిడ్డగా నా బాల్య సౌఖ్యాలు అనుభవించవచ్చు. ఇక మూడో విషయం ఏంటంటే, నవనృపతి విమర్శే నాస్తి శంక ప్రయాణం. దశరథ మహారాజు వెళ్ళిపోతున్నాడు, కొత్త రాజు వస్తాడు, ఆ కొత్త రాజు యొక్క పరిపాలన ఎలా ఉంటుంది అని ప్రజలు సందేహించవలసిన అవసరం లేదు. ఇక నాలుగో విషయానికి వస్తే, అధనచ పరిభోగై వంచితాః భ్రాతరో మే, నేను నా అన్నదమ్ముల్ని నా సోదరుల్ని మోసం చేయలేదు, వారు నా చేత మోసగింపబడలేదు. ఒకవేళ నేను రాజు అయినట్టయితే వాళ్ళు తమ పదవుల నుంచి తగ్గింపబడేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల నేను రాజు కాలేదు కాబట్టి నేను అన్నదమ్ముల్ని నా సోదరుల్ని మోసం చేయలేదు. రాజు రాజే, నేను నేనే, నా సోదరు సోదరులే అని ఈ విధంగా రాముడు అంత కష్ట పరిస్థితిలో కూడా చాలా సహృదయంతో స్పందించడం ఈ శ్లోకం యొక్క గొప్పతనం. ఆంగ్లంలో ఈ భావాన్ని మనం తెలుసుకుందాం. ది సెసేషన్ ఆఫ్ ది రిటైర్మెంట్ ఆఫ్ మై ఫాదర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు మీ, హీ డస్ నాట్ గో ఫర్ ఎగ్జైల్. ది సెకండ్ వన్, ఐ అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ మై ఫాదర్ కెన్ ఎంజాయ్ ప్రెజర్స్ యాజ్ ఎ చైల్డ్.
The third point is, the people need not afraid or worry about the administration of the upcoming king. And finally, my brothers are not deprived of their status. In this way, everything is good to me. ఈ శ్లోకాన్ని మనం చదివినప్పుడు షేక్స్పియర్ యొక్క కొన్ని మాటలు మనకు గుర్తుకు వస్తాయి. షేక్స్పియర్ యాజ్ యు లైక్ ఇట్ అనేటువంటి ఒక అద్భుతమైన నాటకాన్ని రాశారు. ఆ నాటకంలో ఒక రాజు పదవీ భ్రష్టుడు అవుతాడు. అతను తన మిత్రులతోటి సోదరులతో వనవాసం చేస్తూ ఉంటాడు. ఒకనాడు వాళ్ళతో ఇలా అంటున్నాడు, నౌ మై కోమేట్స్ అండ్ బ్రదర్స్ ఇన్ ఎగ్జైల్, హెత్ నాట్ ఓల్డ్ కస్టమ్ మేడ్ దిస్ లైఫ్ మోర్ స్వీట్ దెన్ ద పెయింటెడ్ ఫామ్, ఆర్ నాట్ దీస్ వుడ్స్ మోర్ ఫ్రీ ఫ్రమ్ పెరిల్ దెన్ ద ఎన్వీస్ కోర్. ఓ సోదరులారా, ఆ హంగులు ఆర్భాటాలతో కూడినటువంటి ఆ రాజ్యం కంటే ఈ ప్రశాంతమైనటువంటి ఈ ఆశ్రమ జీవనం, ఈ వనవాసం ఎంత అందంగా ఉంది. కుళ్ళుతో కుతంత్రాలతో నిండినటువంటి ఆ అంతఃపురం కంటే ఈ అడవులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. ఆర్ నాట్ దిస్ వుడ్స్ మోర్ ఫ్రీ ఫ్రమ్ పెరిల్ దాన్ ది ఎన్వీస్ కోర్ట్ అంటాడు. ఇంకేమంటాయంటే, స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ, ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ ఆర్ స్వీట్. ఐ సీ బుక్స్ ఇన్ రన్నింగ్ బ్రూక్స్, సెర్మన్స్ ఇన్ స్టోన్స్ అండ్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్, ఐ వుడ్ నాట్ చేంజ్ ఇట్ అంటే. ఈ విధంగా కష్టాల్లో కూడా సుఖాలు వెతుక్కోవడం, ప్రతి చెడులోనూ మెంచి వెతుక్కునేటువంటి ఆ మానవ స్వభావం అందరికీ అలవడాలని, అటువంటి స్వభావం వల్ల మానవుడు మహనీయుడు అవుతాడని చెబుతూ ఈ శ్లోకాన్ని మరొకసారి మనం నేర్చుకుందాం. వనగమన నివృత్తి పార్థివస్యైవతావతు మమ పితృపరవత్త బలభావస్సయేవ నవనృపది విమర్శే నాస్తి శంకా ప్రజానాం అద నచ పరిభోగై వంచితాః భ్రాతరో మే. నమస్తే.